బీజేవైఎం గాంధీ భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. గాంధీ భవన్ కు ర్యాలీగా బయలుదేరిన బీజేవైఎం కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర పోలీసులు వారిని నిలువరించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. బీజేవైఎం కార్యకర్తలు గాంధీ భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. పలువురు కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. దీంతో నాంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, పార్లమెంట్ లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువుల పైన రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీఎం ఈరోజు ఆందోళన దిగింది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మకు బీజేపీ కార్యాలయం నుండి గాంధీ వైపు భవన్ వైపు బయలుదేరిన బీజేపీఎం కార్యకర్తలను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు పోలీసులు ఒకసారి అడ్డుకున్నారు. దీంతో ఒకసారిగా బీజేపీఎం కార్యకర్తలు అదేవిధంగా పోలీసుల మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం నెలకొంది. బీజేపీఎం కార్యకర్తల పైన పోలీసులు లాఠీలు జరిపించినటువంటి పరిస్థితి కూడా మనకు ఎక్కడైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఒకసారిగా ఉద్రిక్తత పరిస్థితులు కాంగ్రెస్ కు అదేవిధంగా పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీఎం నేతలు కార్యకర్తలు నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడడం పైన బీజేపీఎం సీరియస్ గా ఉంటూ వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా వాళ్ళు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు బయటాయించి నిరసన కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఏదైతే దిష్టిబొమ్మను దగ్ధం చేసి శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు వస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు వారిని అడ్డుకోవడం పట్ల వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి తరుణంలో పోలీసులు అగ్రెసివ్ గా ఉండడం, పోలీసులు కొంత విచక్షణ రహితంగా అడ్డుకోవడం, అదేవిధంగా ఏదైతే దిష్టిబొమ్మను లాక్కొని వెళ్లడం, ఆ క్రమంలో జరిగినటువంటి తోపులాటల నేపథ్యంలో ఒకరిపైన ఒకరు నెట్టేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ నెలకొన్నటువంటి ఉండడం జరిగింది. అయితే బీజేపీఎం కార్యకర్తల పట్ల కొంత అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారంటూ కూడా బీజేపీఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో పోలీసులు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు నిరసనకారుల పట్ల ఏదైతే ఉద్యమం చేస్తున్న వారి పట్ల ప్రవర్తిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్. Oh, my God.